జగన్మోహన్ రెడ్డి గారి నవమాసాల పరిపాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజా చైతన్య యాత్ర అని ప్రారంభించాడు. ఇది ప్రజా చైతన్య యాత్ర కాదు, ప్రజలు చీకొట్టిన పిచ్చోడి యాత్ర ఇది ప్రజలందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఈ కుళ్ళు రాజకీయాలు, తన మార్క్ పనికి మాలిన రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడిని ఇక జీవిత కాలంలో నమ్మకూడదని చెప్పి అతనికి బుద్ధి చెప్పే విధంగా ప్రజలకి అండగా ఉంటూ తన తండ్రి ఆశయాల్ని ముందుకు నడిపించుకోవాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో గెలిపించుకోలేకపోయినందుకు బాధపడుతూ ఇక జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ప్రజలు నమ్మారు కాబట్టే 151 సీట్లతో ఈరోజు అద్భుతమైన విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు అది జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతున్నాడు, ఎన్ని నీతిమాలిన రాజకీయాలైనా చేస్తున్నాడు అనడానికి 9 నెలల కాలంలో అతను చేసిన అనేక కార్యక్రమాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇన్నటి నుంచే వాళ్ళ తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో నా మీద దాడి చేయాలని ఎలాంటి ప్లాన్లు చేస్తారో వాళ్ళ గ్రూపుల్లో ఉన్న మెసేజ్లు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు నేను వస్తుంటే పెద్దపరిమి విలేజ్, ఇది రాజధాని ప్రాంతంలో లేదు, కానీ నన్ను అక్కడ ఆపి ఏ విధంగా నన్ను కదలనీయకుండా చేసి మా రాజధాని రైతులకి అన్యాయం అయిపోతుంది, మీరు న్యాయం చేయకుండా మీ ఇష్టానికి ఉంటారని ఇక నోటితో మాట్లాడలేని బూతులంతా కూడా మాట్లాడిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు మీరు తిట్టాలన్నా బండ్లు ఆపాలన్నా లేదా కొట్టాలంటే అది చంద్రబాబు నాయుడిని ఆయన క్యాబినెట్ని కొట్టాలి. ఈరోజు ప్రజల సింపతి కొరకు చంద్రబాబు గారు బయటకు వస్తున్నారని చెప్తున్నారే, ఈరోజు సింపతి పొందుకోవాల్సిన స్థితిలో మేము లేవండి. మీ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం చేసే పనులకి, ఈ నవ మాసాలలో మీరు చేసినటువంటి మోసాలకి ప్రజల యొక్క సింపతి పొందుకోవాల్సింది మీరు. ఈరోజు మోడీ గారు సింపతి పొందుకోవటానికే మాటకు ముందు మోడీ గారితో మీట్ అవుతున్నారు, మోడీ గారితో మాట్లాడుతున్నారు. ధైర్యంగా నేను ఇది మాట్లాడాలని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే అంతర్జాతీయంగా వచ్చిన లెటర్స్ గురించి, ఈ కేసుల నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా అని చెప్పని సింపతి పొందుకుంటుంది మోడీ గారి దగ్గర మీ నాయకుడు. మా చంద్రన్కి ప్రజల సింపతి కోసం ఆయన వెళ్ళట్లేదండి, ఆయన బాధ్యత. ఈ తప్పు జరుగుతున్నది, దీనికి మనం ఎలా మనము మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సింది అనే బాధ్యత ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆ బాధ్యత గల నాయకుడిగా వెళ్తున్నాడు.